విశాఖ జిల్లా మల్కాపురంలో 40వ వార్డు ఏకేసీ కాలనీలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు అవాస్తవమని స్థానికులు చెబుతున్నారు. తమ కార్పొరేటర్పై అవినీతి ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని మహిళలు హెచ్చరించారు. కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు రేకుల షెడ్లు స్థానంలో పక్కా ఇళ్లు నిర్మించాలని ప్రయత్నిస్తుంటే దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. 2010 నుంచి రేకుల షెడ్లలో ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన 40వ వార్డు అండి, రాజీవ్ కాలనీలో ఉంటున్నానండి. రేకుల షెడ్లు అండి మా అన్నీ కూడాను. 40వ వార్డులోను గుండపు నాగేశ్వరరావు గారిని గెలిపించుకున్నామండి. ఎందుకంటే మంచి వర్కర్ అండి. ఆయన పదవిలో లేనప్పుడే మా కళ్యాణ మండపం అని కొన్ని మెడికల్ క్యాంపులు అని ఇలాంటివన్నీ చేశారండి. మందిరాలు కట్టించాడండి. చర్చికి కూడా స్థలం ఇస్తే ఆయన కట్టుకున్నామండి మేమందరం కలిసి. అలాగే హిందూ దేవాలయాలకి గౌరవించాడండి, క్రైస్తవులకి గౌరవించిన మనిషి అండి ఆ వ్యక్తి. పదవిలో లేనప్పుడు ఇన్ని చేసిన మనిషి పదవిలో ఉంటే మాకు చేస్తాడు కదా నా లెక్కల్లో మేమందరమే కూడా గెలిపించుకోవడం జరిగిందండి. దేవుడి కృపను బట్టి మా ఆశను బట్టి ఆయన గెలిచి ఏకేసీ కాలనీ మాది ఇప్పుడు రేకుల షెడ్లో ఉంటున్నాము. ఇప్పుడు అతను అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తున్నాను. ఇది ప్రభుత్వం కట్టిస్తారంటే ఇది ప్రభుత్వం స్థలం కాదు కట్టించడానికి, ఇది పోర్టు వారి స్థలం. పోర్టుకి వేరే దగ్గర స్థలం ఇచ్చేసి మేము ఓన్గా హౌసులు తయారు చేయించుకుంటున్నాం. ఇక్కడ ఆ ట్రావెల్స్కి ఎక్కడికి వెళ్ళాలన్నా మేము పునాదులు తీసుకోవాలన్నా దేనికైనా లేబర్కైనా డబ్బులు ఇవ్వాలి కదా. ఒక 12,500తో ఇల్లు అయిపోదు ఎప్పుడును. ఇది అయిన తర్వాత మేము పట్టాలు రప్పించుకొని ఆ పట్టాన్ని బ్యాంకులో పెట్టి ప్రభుత్వ సాయం కోసం మేము ఎదురు చూద్దామని మేము ప్లాన్ చేసుకున్నాం. అంటే మీరు కట్టిన డబ్బులన్నీ కూడా ఇష్టపూర్వకంగా ఇష్టపూర్వకంగా పక్కాగా ఎవరిని అడిగినా అదే చెప్తారు. ఇంకా కట్టలేదు, మా దగ్గర ఉంచుకొని మా టీంలో ఉంచుకున్నాం మేమంతా, ఎవరికి ఇవ్వలేదు. మేడం గుండపు నాగేశ్వరం చిన్నప్పటి నుంచి బద్రీ గారు వెనకాలన్నారు కాంగ్రెస్లో. అతను వెనకాలంటే చిన్న వయసులోనైనా అక్కడ బిల్డింగ్ రౌడ్ బిల్డింగ్ తెచ్చారు, ఆ పక్క బిల్డింగ్లు తెచ్చారు. తెచ్చిన తర్వాత ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు అవని అక్కడ వాళ్ళు అని ఒక మాట అడిగారు. నువ్వు ఎలక్షన్ గెలిచిన తర్వాత షెడ్లో ఇల్లులు రప్పించాలన్నారు. నేను గెలిస్తే తప్పకుండా రప్పిస్తానన్నారు. అన్ని ప్రకారంగా అవకాశం ఉంది కాబట్టి నేను చేద్దామని అతను ముందుకు వచ్చాడు. కొన్ని చీడపురుగులు మట్టుకి అడ్డుతున్నారు ఎక్కడికక్కడ. రాకూడదు, చేయకూడదు, ఆ పేరు ఉండిపోతుంది అనేసి ఇలా తప్పిస్తే ఆ రోజు మాట ఇచ్చాడు, ఈ రోజు మాట నిలబెట్టుకోలేకపోయాడు అని 4-4 రకాల మాటలు అంటాడు. మేమేదో ఆ బాబు సాధించలేదు, మేము సాధించాం అనుకోవాలని లెక్కలోని అలాగా చిన్న చీడపురుగులు వెనకాలన్నారు కొంతమంది. అది అసలు మాట. తర్వాత డబ్బులు గిబ్బులు కాదు, చాలా ప్రసారాలు చేస్తున్నారు, ఎన్నో ఎన్నెన్నో చేస్తున్నారు. ఎవరని ఇంకా డబ్బులు తినేస్తున్నామో లేకపోతే ఇక్కడ ఇల్లు కట్టేస్తామో ఏదో తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా బ్యాడ్ ప్రసారాలు తీసుకెళ్ళి మా మీద నిందన జరుగుతుంది. కానీ నేను ఒకటే నిర్ణయించుకున్నాను, నన్ను కార్పొరేటర్గా గెలిపించిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఈ వార్డుని అభివృద్ధి పరచాలని నేను నిర్ణయించుకున్నాను. కానీ నా వార్డు అనేది అంత నేవల్ ఏరియా, సిప్యాడ్ కాలనీ, అక్కడ ఏ అభివృద్ధి చేయడానికి అవకాశం లేదు. ఏం చేసినా అక్కడ ఏకేశ్వర కాలనీ, రాజీవ్ కాలనీ చేయాలి. మరి చేయాలంటే గ్రామం అభివృద్ధి చెందాలంటే మనం ముందుకెళ్ళాలి, ఎన్నో మంచి పని చేయాలి. దీనికి అంతా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని పెద్దలు మన విజయసాయిరెడ్డి గారు, మల్లాజిప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఇప్పుడు కాలనీని అభివృద్ధి చేద్దామని ముందుకేసి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తే ఆ ప్రణాళికలు అడ్డుపడి కొన్ని దుష్టశక్తులు నాశనం చేయాలని చూస్తున్నాయి. దానివల్ల ఎవరో నష్టం పోతారు, నేను నష్టపోను, ప్రజలు నష్టపోతారు, నేను నష్టపడతాను, మీరు నష్టపోతారు, మన ఊరే నష్టపోతుంది.